నమస్తే, వెల్కమ్ టు స్పాట్ న్యూస్. నేను మీ కార్తిక్. నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్కు భుజాన వేసుకున్నట్లుగా వ్యవహరిస్తూ ఎన్టీఆర్ బొమ్మను కొన్ని సందర్భాల్లో పార్టీ క్యాడర్ వాడేస్తున్న వేళ, అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం షాకింగ్గా మారింది. ఎన్టీఆర్ పేరును వాడే విషయంలో ఇప్పటి వరకు అనుసరించిన వ్యూహాత్మక తీరుకు భిన్నంగా ఎన్టీఆర్ పేరును తీసేసి దాని స్థానంలో సంబంధం లేని వైఎస్ఆర్ పేరును పెట్టిన వైడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును రాత్రికి రాత్రి మారుస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎన్టీఆర్ పేరును మార్చే విషయంలో ఎవరో తరుముతున్నట్లుగా హడావిడి చేస్తూ రాత్రికి రాత్రి ఆన్లైన్లో క్యాబినెట్ ఆమోద ముద్ర వేయటం, ఈరోజు అసెంబ్లీలో సవర్ణ బిల్లును ప్రవేశపెట్టడం జీర్ణించుకోలేదని మారిందే అంటున్నారు. ఇక జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును మార్చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ పేరును తీసేసి వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా మార్చాలని తీర్మానం చేశారు. మంగళవారం రాత్రి హడావిడిగా ఆన్లైన్లో మంత్రులకు ఈ సవరణను పంపి కేబినెట్ అనుమతి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. బుధవారం ఏపీ అసెంబ్లీలో ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందినంతనే ఇంతకాలం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి కాస్త, ఇప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారబోతున్నట్టు చెబుతున్నారు. ఎన్టీఆర్ మీద తమకున్న ప్రేమ అభిమానాలని ఎవరూ క్వశ్చన్ చేయలేరని, ఆయన మీద ఉన్న ప్రేమతోనే ఎన్టీఆర్ జిల్లా పేరును పెట్టినట్టుగా చెబుతున్నారు వైసీపీ వర్గాలు. అందుకు భిన్నంగా జగన్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో గతంలో చెప్పిన మాటలకు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. దశాబ్దాల తరబడి హెల్త్ వర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును వెంటనే తీసేసిన వైనం జగన్ సర్కార్ చేస్తున్న మరో అతిపెద్ద తప్పు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు జగన్ అమ్ముళ్ల పొదులో ఉన్న ఎన్టీఆర్ బాణం తాజా నిర్ణయంతో మరెప్పటికీ వాడలేని పరిస్థితి ఉందన్న మాట బాగా వినిపిస్తుంది.